श्रीमान वेंकटनाचार्य कवितार्किक केसरी वेदांताचार्य वर्योमी सन्निधत्तां सदा हृदि यो नित्यमच्युत पदांबुज युक्मरुक्मव्यामोहतः तदितराणि त्रिणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य देहैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। गुरुमुखमनधीत्य प्राह वेदान् अशेषान् नरपति परिक्लिप्तं शुल्कमादादुगामः शुशुरम अमरवंद्यम रंगनाथस्य साक्षात् द्विजकुलतिलकंतं विष्णुचित्तं नमामि। नीलातुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरस्सिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या पलात्कृत्य भुङ्क्ते। गोदातस्यैनमयिदमिदं भुजये वास्तु भूयः श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणश्रणं प्रपद्ये। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत्। తనను కూడా గోపస్త్రీగా తాను భావించి ఆ భావనా ప్రకర్షణ చేత గోపస్త్రీత్వమును పూర్తిగా పొంది భగవంతుణ్ణి అనుభవించడం కొరకే తిరుప్పావై వ్రతం అని ఈ శరణాగతి శాస్త్రములలో విశేషంగా అందరినీ తన వెంట పెట్టుకొని భగవత్ సన్నిధికి వెళ్ళాలి అని అచ్చ విశేషమును సాధిస్తూ ఉండేటువంటి ఈ ప్రబంధంలో విశేషంగా భగవత్ సన్నిధిలో కొన్ని నోము అనుష్ఠానం చేయడం కొరకు వచ్చేటప్పుడు ఈ నోముకు పరిచయముగా మొదట ఐదు భాషలు అమ్మవారు కూడా ఈనాటి భాషలు కేడీరో వినండి వినండి అన్నారు కదా మాట్లాడండి మాట్లాడి అని చెప్పాలి భాషలు కూడా అది వస్తుందని ఇలా మొదటి భాషలంలోనే ఈ నోము అనుష్ఠానం చేయుటకు ఆరంభం చేసిన వెంటనే మార్గశీర్ష మాసం ధనుర్మాసం తటస్థించినది అని మార్గడి తింగళ్ళ కాలమును కొనియాడినది కాలమును కొనియాడినది కనుక ఆ భగవంతుడే అది మనకు అర్థపంచక జ్ఞానమందు ప్రాప్తిస్య బ్రహ్మణ రూపం ప్రాప్తిస్య ప్రత్యేగాత్మన ప్రాప్తి వాయు తథా ప్రాప్తి ఫలం ప్రాప్తి విరోధి చే వదంతి సకల వేదా శ్రీతిహాస పురాణక మనం ఎంత శాస్త్రం చదివినా ఎంత చదివిప్పుడైపోయింది ఐదింటిలోనే ముగింపవలేదు సారభూతమై ఐదు విషయం తెలుసుకోవాలి మన చేత పొందదగినటువంటి పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవాలి ఇక్కడ పొందేటువంటి జీవాత్మ స్వరూపం తెలుసుకోవాలి పొందడానికి తగిన ఉపాయం ఏదని ఉపాయ స్వరూపం తెలుసుకోవాలి పొందితే ఫలమేమని ఫలస్వరూపం తెలుసుకోవాలి ఆ భగవంతుని పొందడానికి మనకు విరోధంగా ఉన్నటువంటి పాపస్సుడు విరోధి స్వరూపం పాపములను కూడా తెలుసుకోవాలి అని ఐదు అంశం దాంట్లో ప్రాప్యస్య నారాయణనే నమక్కే పరిధరువాన్ నారాయణనే నమక్కే పరిధరువాన్ అనియు ఆ నారాయణుడే పరమప్రాప్తుడు అంటే ప్రాప్తుడు ప్రాపకుడు భగవత్ స్వరూపం ఏమిటి పొంద తగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే పొందించేవాడు కూడా ఆయననే అని తెలుసుకోవాలి అది విశేషంగా ఆయనను మనం అనన్యగతిగా పొందేటప్పుడు అనన్యగతిగా పట్టేటువంటి వారికే ఆయననే మనకు అభీష్టమని కలగజేస్తాడు ఆయనే ప్రాప్య ప్రాపకుడు అని ప్రాప్యత్వం ప్రాపకత్వం ఆయన దగ్గరే పొందదగినటువంటి వాడు అంటే పొందించేవాడు ఆయనని ఆయన స్వరూపం నిష్కర్షించారు రెండు మూడో అర్థంలో పరవాస దేవుణ్ణి పాడినాడు వైకుంఠనాథుడు ఈ భాషలములో రెండో అర్థం అనగా అర్థపంచకములో చేతనుడు ఎట్లా ఉండదు భగవంతుణ్ణి పొందేటువంటి వాడికి కూడా కొన్ని కర్తవ్య అకర్తవ్యములు ఉన్నవి ఏది కర్తవ్యం ఏది చేయకూడదు అకర్తవ్యం విడువరానిది విడవలసినది కొన్ని అనుష్ఠానం చేయవలసింది కొన్ని అది ఆ జీవుని యొక్క స్వరూపం ఇక్కడ ఇదియే కాక ఈ పాలకడేలిలో పవళించి ఉన్న వారిని పాడుచున్నారు దేవుడు ఎందుకంటే ఆయన వైకుంఠంలో ఉంటే భూలోకం నుంచి ఎంతో ఎవరైనా ఆర్తనాదం కష్టపడి భగవానుడాని పిలిస్తే ఆయన చెవులలో పడలేదట చెవులబడి వచ్చే వరకు లేట్ అయిపోతున్నది అందుకొరగా ఈ భూలోకమునకు సమీపంలో ఒక దగ్గర ఒక గుడిసె వేసుకొని ఉంటే తొందరగా రావచ్చు అని పరమవద నుంచి దిగి ఈ పాలగడలో వచ్చి పవళించారు కానీ ఆయనకి వ్యూహం అనే పేరు అట్లా పాలగడలో భగవంతునికి ఐదు స్వరూపం ఉన్నది సభా దేశ పురుష పంచధ పంచాత్మ ఐదు విధ స్వరూపం
పరమాసుదేవుడు వ్యూహం పాలగడిలో బోధించినవాడు, విభవం అవతారములు అర్చ కోవి గుడిలో ఉండేటువంటిది, అంతర్యామి లోపల ఉండేవాడు. ఈ ఐదు స్వరూపంలో రెండోది వ్యూహం అని పాలగడిలో వచ్చి పవనించాడు. ఎందుకు మనం యొక్క ఆర్తనాదం వినాలేది. అప్పుడు వెంటనే ఆర్తనాదం వినవచ్చిందట. ఏమిటి, ఇంద్రుడు రాజ్యం పోయిందని మొత్తుకున్నాడు. పాలగడల నుంచే మూడో భాషను ఓమికి ఊరగలంత అక్కడి నుంచే త్రివిక్రముడు అవతారం ఇచ్చాడట. అక్కడి నుంచి దానికి అంటున్నారు విశేషంగా, ఎట్లా ఉదాహరణ ఇచ్చేటప్పుడు సంప్రదాయంలో పని పట్టి చా ఇందము ఉంగెల్ ఆదిత్య కిరణం పట్టవారి నిమురుమా పోలే, ఈ వెదురు చుట్టూ ఉన్నదే మనసు గురుస్తుంటే వంగిపోతుంది కింద, మనసు గురుస్తుంటే కింద వంగిపోతుంది, మళ్ళీ సూర్యకిరణం తగిలితే పైకి లేస్తుంది. ఇది ఆ రీతిగా అయిన ఈ పాల మనసు మనసు కడలే పేరు పాలగడలకి. ఆ మనసు కడలో వచ్చి వంగి పండుకున్నాడు. ఇంద్రుని యొక్క ఆర్తనాదం అనేటువంటి సూర్యకిరణం తగిలే వరకు అక్కడి నుంచి ఎక్కినాడట అవతారమిత్యాట ఓంగి ఊలగడంత. వామనుని చెప్పలేదు అమ్మవారు, త్రివిక్రముడు అంటున్నది, అది మూడో భాషలో. అక్కడ వచ్చేటప్పుడు విభవం అవతారమునికి వస్తున్నది. అవతారకు వచ్చి మొదట వామనుని పాడి, తర్వాత నాలుగో భాషలంలో కొద్దిగా రాముని పాడి, ఐదో భాషలంలో నోముకు ప్రధాన దైవమైనటువంటి కృష్ణుడి దగ్గర వస్తున్నది వర్షక్రమం. ఈ రీతిగా ఈ భాషలంలో విశేషంగా పాలగడిలో పవనించిన వాడు దాని కృత్యాకృతి వివేకం. ఈ ఇంట్రొడక్షన్లో చెప్పేటప్పుడు మనకి ఏమంటే ఎందుకు కృత్యాకృత్య వివేకం అనగా, లోకంలో కొన్ని ఉంటాయి మనకు, మనకు ఎట్లా ఉంటుంది లోకంలో, ఏది మనకు కూడదో దాన్ని పట్టుకుంటాం, ఏది మనకు కావాలో విడిచిపెడతాం. ఇది ప్రారంభ కర్మ పాపం చేత ఏది కావాలో దాన్ని విడిచిపెడతాం, మళ్ళీ ఏది కూడదో దాని అనుష్ఠానం చేస్తుంటాం కొంతమంది, అది కూడదు అని కృత్యాకృత్య వివేకం. ఇంకా లోకంలో కూడా కొందరికి కొన్నాళ్ల వరకు ఒక వస్తువు ఇష్టంగా ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని ఎందుకు ప్రేమ పోతుంది. కొన్నాళ్ల వరకు ప్రేమ ఎవరి దగ్గర లేదో వాళ్ళ దగ్గర కొత్తగా ప్రేమ కూడా పుట్టవచ్చు. ఎందుకంటే ఇది ప్రారంభ కర్మ వశం. కొన్నాళ్ళు దేనిలో ఉపేక్ష చేస్తాడు, అదే మళ్ళీ అపేక్ష చేస్తాడు. అపేక్షించి ఉండే వస్తువులు ఉపేక్ష కలుగును కొన్నాళ్ళు అయిన తర్వాత, ఇదంతా ప్రారంభ కర్మ వశం. విశేషంగా పెళ్ళాం దగ్గర చాలా మంది ప్రేమతో ఉంటారు కొన్నాళ్ళు, తర్వాత పోతుంది వాడు ప్రేమ. మోహం ఎన్ని రోజులు ఉన్నాడో ఒకడు, మోహం 30 రోజులు ఉన్నాడు ఒకడు, పెళ్లి అయ్యి 30 రోజుల వరకే మోహం, వాడి తర్వాత పోతున్నది కొంతమంది. ఎందుకన్నాడు టమాటగా నాడు ఒక ఆయన పెళ్లి ఆయన అదే మాసంలో, ఆయన ఏది మాట్లాడినా ఏమనవుతుంది, అది జోక్స్ ఉన్నదో లేదో, ఆయన ఏది మాట్లాడినా ఏమనవుతుంది. రెండో మాసంలో ఆమె ఏది మాట్లాడినా ఈయననవుతాడు. మూడో మాసంలో ఇద్దరును చూసి లోకం నవ్వుతుంది. ఇదంతా ప్రారంభ కర్మ. ఎచ్చు తగ్గు, ప్రేమ పోవడం, ప్రేమ పుట్టడం, కొన్నాళ్ళు ఒక వస్తువును ఉపేక్షించడం, అదే వస్తువును మళ్ళీ అపేక్షించడం, కొన్నాళ్ళు కొంతమంది కొన్ని వస్తువును అపేక్షించి ఉండే వస్తువులోనే ఉపేక్షించుట, ఇదంతా జరుగుతుంది. ఇదంతా కర్మవశం. భగవంతుడు కర్మవశముడైన భక్తుడుగా బంధువు కాదు కదా మనకు. లోకంలో ఉన్నటువంటి బంధువులంతా కూడా కర్మ చేత మనకు వచ్చేటువంటి వారు. ఆ కర్మ ఫలం ఎట్లనో అట్లనే ఫలం ఇవ్వను. కానీ భగవానుడికి మనకు ఉన్నటువంటిది కర్మ సంబంధం కాదు, నిరుపాధిక బంధుత్వం. ఎలాంటి కారణం లేకుంటే ఆయన మనకు బంధు, ఆయన్ని మనం విడవలేము, మనం ఆయన విడవడు. ఇటువంటి అవశ్యం పొందదగినటువంటి వారు భగవానుడే మనకు సకల విధ బంధు, నిరుపాధిక బంధు అంటారు. అటువంటి వారిని పట్టుకుంటే లోకసుఖం తనంతగా తాను జారిపోతుంది, మన దగ్గర ఉండదు. అది ఎట్లా అన్నారు కామాజుల వారి యొక్క చరిత్రంలో ఐదిశ్యం. వారు శ్రీరంగంలో వెంచేసి ఉన్నప్పుడు ధనుర్దాసుడును ఒక ఆయన మహాభక్తుడు, ఆ భక్తుడు అంటే తర్వాత రామానుజ భక్తులు అయిపోతున్నారు ఆయన. ధనుర్దాసుడును ఒక ఆయన కామానుజ వారు నిత్యం తెల్లవారుదామని కావేరి స్నానమునకు వెళ్ళేటప్పుడు ఆయన కూడా తన భార్యతో కావేరి స్నానం వస్తుంటాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన కూడా వస్తుంటాడు. కామానుజుల వారి వెంటనే సేవించాలని కాదు, భార్యతో పోయి వస్తున్నాడు. అదే సమయం ఇద్దరికీ కల అను ఒకే సమయం అయిపోయింది. కానీ ఆయన ఎట్లా నడుస్తాడంటే నదికి స్నానమునకు కావేరికి పోయేటప్పుడు కానీ స్నానం చేసి వచ్చేటప్పుడు కానీ చక్కగా త్రోవ చూసి నడవడు. తాన వెనక జరుగుతూ పెళ్ళా ముఖం చూస్తే వెనక జరుగుతూ వస్తుంటాడు. పెళ్ళామి యొక్క ముఖం చూస్తే నడుస్తాడు. పెళ్ళా ముఖం చూసి నడవాలంటే ఆమె చక్కగా నడుస్తుంది, ఆ ముఖం చూసి వెనకనే జరుగుతూ వస్తుంటాడు. నిత్యం ఇలాగనే జరిగేటప్పుడు ఒకనాడు రామానుజులు వారు చూశారు, ఏమిటా ఇట్లా నడుస్తున్నారే వారెంతకే వారికే, ఏమిటిగా చక్కగా త్రోవ చూసి నడుస్తేనే అందరూ కాలు జరిగింది పెడతాం, నీ పెళ్ళాము కొంచెం చూసుకొని నడుస్తున్నావే చక్కగా త్రోవ చూపకుండా అంటే ఆ
కరుణాముఖమును ఒక్క నిమిషం కూడా చూడకుండా ఉండనంటే ఎందుకే ఆ ముఖంలో ఏమున్నది? ఆ కంటి సౌందర్యం అట్లుంది. ఆమె యొక్క కంటి సౌందర్యమును ఒక్క క్షణం కూడా విడవకుండా అనువదించాలి. అది విడిస్తే నాకు ప్రాణం పోతుంది. అట్లా ఏమిటి ఆ కంటి సౌందర్యం? ఉంటే ఇంట్లో ఇంట్లో కూర్చోబెట్టి చూసుకో. త్రోపుని నడిచేటప్పుడు కూడా అప్పుడు కూడా అంతేనండి. మీరు వెంటనే అన్నారు ఇంతకన్నా కంటి సౌందర్యం కలిగిన వస్తువును చూస్తే ఏం చేస్తావు? ఉండదండి. నాడు ఉంటే ఏం చేస్తావు చెప్పు. మనకి కావలసిన కంటి సౌందర్యం దీన్ని వదలి దాన్ని పట్టుకుంటా అన్నాడు. వెంటనే ఆ దంపతులు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి రంగనాథుని యొక్క సన్నిధిలో తాను యువత మండపంలో ఆయన భార్యను నిలబెట్టి తాను కూడా ఇక్కడ ఉండి ఆయన గర్భగుడికి తోలినారు. తోలి ఆ రంగనాథుని యొక్క నయన సౌందర్యం చూడరా అన్నాడు. చూస్తే అట్లనే నిలబడిపోయాడు గర్భగృహంలో. ఓహా కరియవాయి పొడైవరందు విడరుందు శుభరియోడి నిండ పెరియవాయనగంగళి ఎన్నై పేదమీ చేరి. ఎంత సౌందర్యం అండి, ఎంత సౌందర్యం అండి. మధ్యలో మధ్యలో నల్లని గుట్టు, చుట్టూ తెల్లగా, ఆ పక్కంలో ఒక మంచి ఉత్తమైనటువంటి ఎర్రని నీటు. ఈ నయన సౌందర్యములకు మాకు పిచ్చి ఎత్తింది అన్నారు ఆడవారు. అట్లనే భీమర్చి అక్కడనే నిలబడిపోయారు. ఎటువంటి నయన సౌందర్యం, చాలా గొప్పది, చాలా వెడల్పు. ఎందుకు రంగనాథునికి ఆ కంటి వెడల్పు ఎందుకు? అంత వెడల్పుగా ఉంటున్నది, అంత పొడుగుగా ఎందుకు ఉంటున్నది? కాంతం భక్తం కనక నీలకాలంకృతం రంగభర్తు స్వాంతే గాఢం విలగది మమ స్వాగతోదార నేత్రం. ఒక రెడ్డికి మనం పోయినామంటే మనను ప్రేమతో వాడు ఇన్వైట్ చేశాడా లేక ఏదో విసుక్కుంటూ ఇన్వైట్ చేశాడా ఎట్లా తెలుసుకోవాలి? ఎవరు వచ్చినా అందరినీ రాండి రాండి అనే పిలుస్తాం. రాండి 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 అంటాడు. ఇంకా మర్యాద కూడా వేచేయండి 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 అంటే కడుపులో ఎంత కడుపు మండుతుందో. ఎందుకంటే జీవన సయానికి వచ్చాడు ఈ పాపాత్మ అని లోపడం మంట. కానీ వేచేయండి ఇక్కడ కాదు, వేచేయండి తిరిగి భరవంలో. వాంగో 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 ఉంటాడు. వాంగో ఉంటే రాండి. అది ఏమర్చం వా అండ్ గో రెండు పదం. వాంగో వాంగో వా అండ్ గో వెంటనే వెళ్ళిపో. దీనిలో మనం మాటల్లో ప్రేమను కనిపెట్టలేదు. వాడి కంటి చూస్తే ప్రేమ తెలుస్తుంది. అందరినీ రండి రండి ఉంటాం. అల్లుడు మళ్ళీ బిడ్డ ఇద్దరు కలిసి వస్తే రండి 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 కళ్ళు ఎంత వెడల్పు. బిడ్డను వదిలి అల్లుడు మాత్రం వస్తే రండి. వీడి స్మగ్లుడు ఆయన పోలీస్ అరెస్ట్ చేయడానికి వస్తే రాండి అని పిలుస్తాం. పాపం ఉంటుంది. హౌస్ ఓనర్ రెంట్ వసూలు చేయడానికి వస్తున్నాడు రాండి అంటాం. అవి నా ఇంటిని జప్తి చేయడానికి వస్తున్నాడు రాండి అంటాం. అందరినీ రాండి అని పిలవడమే పాపం కంటిలో ఉండదు. ఆ కానీ అల్లుడు బిడ్డ ఇద్దరు వచ్చేటప్పుడు రాండి ఎంత కళ్ళు ఎంత వెడల్పుగా మారిపోతున్నది. ఆ రీతిగా కంటిలో తెలుసుకోవాలి రంగనాథుని యొక్క కృప. ఒకడు కాకినాడ నుంచి ఒకడు రంగనాథుని సేవించాలే శ్రీరంగం కదా. నాలుగు నడిచిన వెంటనే అక్కడి నుంచే స్వాగతోదార నేత్రం కంటి చేత వెల్కమ్ అడ్రస్ ఇస్తున్నాడు భగవానుడు. మా పిల్లవాడు వస్తున్నాడే వస్తున్నాడే వస్తున్నాడని అక్కడి నుంచే మహాప్రేమతో మహా ఉత్తమైనటువంటి కరుగుచు ప్రేమతో కళ్ళు విప్పి ఇంత పొడుగుగా ఉంటుంది. మంచిది అట్టి నయన సౌందర్యం అది అనుభవిస్తున్నాడు ఆయన. ఓ ధనుర్దాసులారా ఇక్కడ నయన సౌందర్యం కలిగిన మీ భార్య కార్చుకొని ఉన్నది రాండి అంటే చి అది తుచ్చం. ఈ కంటి సౌందర్యం కన్నా వేరే ఏమైనా ఉన్నదా అని ఆడవాళ్ళు అన్నారు. మాల్వాల్ మనం షుడిప్ప మంగయ్యదోళ్ కైబిట్. ఆ భగవాన్ పరమాత్ముని ఎందు మన మనసు లగ్నమైపోయే వరకు ఆ సంసార బంధం త్యజించి వెళ్ళినారట. అటు నయన సౌందర్యం అప్పుడు ఏమైంది? నిరుపాధిక మంది కదా. మనకు ఆచార్య కటాక్షం వచ్చేటప్పుడు ఈ సంసారగతమైనటువంటి ఈ విషయమంతా త్యజించి కర్మాధీన బంధువులను త్యజించి నిరుపాధిక బంధువులను భగవంతుడిని పట్టుకుంటాం. కానీ రామానుజుడు వారు దంపతులను విడిదీయలే. ఆ దంపతులై తన దగ్గర శిష్యులే చేర్చుకున్నారు. ఇద్దరిని దంపతులు చేసుకుని అప్పుడే వారికి ధనుర్దాసులని పేరు పెట్టారు. ఆ రీతిగా ఉంటుంది భగవత్ భగవంతుని యొక్క సౌందర్యం. ఆ రీతిగా మనల్ని ఆకర్షించి అంచేది అటువంటి వారి దగ్గర పోయి నోము అనుష్ఠానం చేయాలి. రాణిని పిలిచేటప్పుడు ఈ పాశరంలో చేతనునికి కొన్ని కృత్యాగతి వివేకం చెప్పి మొదటి పాశరంలో శీర్పులు మాయిపాడి శల్వచ్చిన మీరు హాడు రేపల్లిలో ఉన్న వారిని మాత్రం పిలిచినది. ఆ శివులు ఇవ్వుతున్న రేపల్లి తలచి అది మాత్రం ఎందుకు? ఆడవారి సంప్రదాయంలో ఊరుం నాడు ఉలగం తన్బోల్. ఒక చిన్న గ్రామంలో ఒక పని చేస్తే ఆ గ్రామం మాత్రం బాగుపడేది కాదు, ఆ గ్రామం బాగుపడి అది ఏ డిస్ట్రిక్ట్ చేరదో ఆ డిస్ట్రిక్ట్
అది ఏ మండలములు చేరదో, డిస్టిక్ చేరదో, ఆ తర్వాత ఏ రాష్ట్రములు చేరదో, తర్వాత ఏ దేశమును చేరదో, తర్వాత వరల్డ్ కూడా బాగుండు. లోకాస్తమస్తా సుఖినో భవంతు మన సంప్రదాయం. అంచేత ఈ మన వైదిక సంప్రదాయమే గొప్పది. లోకాస్తమస్తా సుఖినో భవంతు అంటాం. రాజకీయంలో సెక్యులర్ స్టేట్ అంటారు, పక్క ఇంటి వాడిని చూస్తే సరిపడదు, ఇంకొక కక్షి వాడిని చూస్తే సరిపడదు, అరవవాడికి ఆంధ్రుడిని సరిపడదు, ఆంధ్రుడికి అరవవాడు సరిపడదు, ఇద్దరికి చూస్తే మలయాళికి సరిపడదు. ఇదేం సర్క్యులర్ స్టేట్ ఏడిచిందో. మన సంప్రదాయమే మొదటి నుంచి వచ్చేది లోకా సమస్త సుఖ్యం అన్ని బాగుండాలి. అందువల్ల ఇది రేపల్లి వారికి మాత్రం ఎందుకు, వయ్యట్టు వాడి మీద భూలోకములో ఉన్నటువంటి వరల్డ్ పూరా ఉండేటి వాడు అందరు రాండి అని పిలుస్తున్నారు ఈ భాషలములో. వయ్యత్తు వాళ్వీర్గా నామం నంబావైకి చెయ్యం కిరిశైల్ కేళీరో పార్కడలు వయ్యత్తు என்ற பரவனடிவாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறண்ணி வந்தேரோரும்பாவாய். வையத்து வாழ்வீர்கள் பூலோகம்லோ பாகுகா பிரதுகுச்சுன்னவாரா, பூலோகம்லோ பிரதுகுத்துன்னவாரா அன்னது. అక్కడ అరవ సంప్రదాయం ప్రకారం ఒక పదం విడిచిస్తే వయ్యత్తుం వాళ్ళు లోపించినది కలప కలిచేటప్పుడు పదం విభాగం చేస్తే ఇలా కూడా చేయవచ్చు. వయ్యత్తుం వాళ్ళు వయ్యత్తు వాళ్ళు భూలోకంలో కూడా బ్రతుకుతున్నారే అంటే ఏమిటి? భూలోకంలో కూడా అంటే భూలోకంలో మంచివారిని మంచివారిగా బ్రతకనివ్వని భూలోకమందు కూడా ఒక మంచి బ్రతుకు. ఏమిటి? భగవంతుని అనుభవించుడే. అది ఏమనుభవించుట? వేరే ఎప్పుడో లేకుండా కృష్ణునికి సమకాలంలో ఉంటుంటున్నారు కదా. కృష్ణ సమకాలంలో అందరూ గోపస్త్రీ భావం కదా. ఈమెకు అందరినీ విశేషంగా తన్మయత్వం పొంది రేపల్లిగా ధ్యానిస్తున్నది కావున భూలోకం పూరా మీరు కృష్ణుని సమకాలంలో, కృష్ణుని పుట్టక ముందు పుట్టగా, కృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత పుట్టగా, కృష్ణుని యొక్క సమకాలంలో అనుభవిస్తున్నారంటే ఏమిటి? అది ఎంత భాగ్యం! పరమపదంలో అనుభవించవచ్చునంటే ప్రయోజనం లేదు దానిలో. పరమపదంలో ఇట్లా విశేషంగా భోక్తాత్ల అసంకుచితరాయిన పది భగవంతుని అనుభవించేవారు లెక్క లేకుండా అసంఖ్యాకంగా ఎక్కువగా ఉంటారు అనుభవించేవారు నిత్యసూరులు. కానీ భోగ్యమైన భగవానుడు సంకుచితంగానే ఉంటాడు. సంకుచితం అంటే ఏమిటి? అన్ని గుణములు అక్కడ ప్రకాశించవు భగవానునికి. పరత్వముని ఒకే గుణమే. వాడు గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు అంతే. ఆ గుణం మాత్రం అక్కడ ప్రకాశించునే. కానీ వానికి గుణం ప్రకాశించాలంటే భూలోకంలోనే. అందువల్లనే అన్ని గుణములు భూలోకంలోనే ప్రకాశించాలి. చీకటి ప్రదేశంలో దీపం వెలిగించిన వెలుతూ ఉంటుంది. కానీ ఒకే వెలుతులు ఉండేటువంటి ప్రకాశంలో మంచి ప్రకాశమైన లోకంలో దీపం ముట్టిస్తే ఎట్లా ఉంటుంది? వైకుంఠం ఎల్లప్పుడు ప్రకాశం. అక్కడ ఈ ప్రకాశమునకు ప్రకాశకమైన ఇతర వస్తువులకు అక్కడ విలువ ఉండదు. భగవంతుడికి ఒక్క గుణం మాత్రం ప్రకాశించిన వాడు గొప్పవాడు, గొప్పవాడు కాళ్ళు పడుతుంటాం. ఆ గొప్పతనం ఎవరికి రావాలి? వాడికి సౌలభ్య సౌశీల్యాది గుణములు కావాలి. అదే భూలోకంలో అన్నీషుని తోసగా కలసిమెలసి ఉండాలి. ఆ గుణ ప్రకాశం ఇక్కడనే వృషగ్రీతి గృహమేటి గుణ బోధ బలైశ్వర్య వీర్య శక్తి ముఖ దోష భవేయురేతే యది నామదయే త్వయా వినా భూతా అన్నారు వేదాంతేశ్వరి వారు దయాసదయంలో. భగవంతుని యొక్క వేంకటనాథుని దేహకి 108 శ్లోకాలు వేశారు. అమ్మా దయాదేవి, భగవానునికి ఎన్ని గుణములు ఉన్నా దయాను ఒక్క గుణం మాత్రం లేకపోతే అన్ని గుణములు దోషములే. దయచేది కదా అనుగ్రహిస్తాడు. దయచేత దుర్లభుడు సులభడి భూలోకానికి వచ్చాడు. దయచేతనే అందరితో కలిసిమలిసి ఉంటాడు. అంత రక్షకత్వం దయచేతనే. దయ లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే అది ప్రకాశించేది భూలోకంలోనే. వైకుంఠంలో ఊరికే పెద్దవాడు పెద్దవాడు అంటే ఎవరికి కావాలి ఆ గొప్పతనం? అందువల్ల ఆ భోగ్యమైన భగవానుని యొక్క గుణగుణములు సంకుచితంగా ఉండేటువంటి ఊరు అది. అనుభవించే భోక్తలు ఉన్నారు నిత్యసూళ్ళు అసంఖ్యాకంగా ఉంటారు. వాళ్ళకి అజ్ఞానమే లేదు. కానీ భూలోకం ఎటువంటిది? భోక్తులు సంకుచితంగా ఉండేవారు అంటే అనుభవించేవారు తక్కువనే. వీళ్ళు కూడా యోగ్యత తక్కువనే. భోగ్యమైన భగవానుడి యొక్క గుణములు అసంకుచితంగా యథేచ్ఛంగా ఉంటుంది. అన్ని గుణములు ఇక్కడ కదా ప్రకాశం. అంచేది భూలోకముల భగవంతుని అనుభవించుడే మనకు. అందుకే వైష్ణవుడు అంటే ఎవడు అని పూర్వచ వైష్ణవ జనంతో తేనే కలిగి మహాత్మా గాంధీ పాడి ఉన్నారు నరసింహమేత పాడు. ఆ పాటలో ఉన్నటువంటి అర్చ విశేషమును ఈనాటికి మనకు 900 సంవత్సరం పూర్వమే వైష్ణవాచార్యులు రాశారు అరవంలో. నంజీర్ అనేటువంటి వారు ఒరువనికి వైష్ణవత్వం ఉండు ఇల్ల ఎండు తందానికి అరియం కాను. ఒకడికి వైష్ణవత్వం ఉన్నదా లేదా అని తనకే తెలుసుకోవచ్చు.
ఊరికే ఈ తిరుమణ కాపు పెట్టుకుంటే వైష్ణవత్వం, విభూతి పెట్టుకుంటే వైష్ణవత్వం లేదని చెప్పలేము. విభూతి పెట్టుకొని కూడా వైష్ణవుడై ఉండవచ్చు, తిరుమణి ధరించుకున్నా కూడా వైష్ణవత్వం లేకపోవచ్చు. ఇదంతా పైకి ఉండేటువంటి చిహ్నముడు. ఏమిట పిల్లర అనర్థం కండి అమ్మే ఎండి ఇరంగు వానాగి వైష్ణవత్వం ఉండేదని అక్కడ మంది యొక్క కష్టమును చూసి అయ్యో వీడు కష్టపడుతున్నాడే ఏం చేయాలి అని వానికి వాణి లెవెల్కు వీరి దిగి వచ్చి ఎవరు అనుగ్రహిస్తూ ఉపకరిస్తున్నాడు వాడే వైష్ణవుడు. ఎప్పటి ఇంపట్టు కిడప్పా నిండి ఇరుపానాగి వైష్ణవత్వం ఇల్ల ఎందు అరిగాడక్కడవని వాడు బాగా కష్టపడి మనకేమిటి అని ఉపేక్ష చేస్తే వానికి వైష్ణవత్వమే లేదు. ఇప్పుడు పిల్లల అనర్థం కంటే ఇరంగు అదే వైష్ణవత్వం ఆగిలంత విష్ణు వేణముడే అనర్థం కంటే ఇరంగాదవోనాలు విష్ణు ఆవారు మంది యొక్క కష్టమును చూసి దిగి వచ్చి ఎవడు అనుగ్రహం చేస్తుంటాడో వారికే వైష్ణవత్వం ఉన్నదంటే మన యొక్క కష్టమును చూసి ఆ విష్ణుమూర్తి దిగి రాకపోతే వాడికి విష్ణు అని పేరు ఎట్లా? అందువల్ల ఇరక్కత్తినాలు ఇరంగ ఇద్దా దయచేత దిగి వస్తున్నాడా ఆయన. అందువల్లనే మనకేం చేస్తున్నామంటే మన ఇంట్లో కుమారులు కుమార్తె ఏమైనా కలిగితే పుత్ర జననం పుత్రి జననం మంచి గౌరవనీయమైన పదం. భగవానుడికి ఎట్లా కాదు కదా, రామావతార కృష్ణావతార అంటే రాముడే కింద దిగాడు, కృష్ణుడే కింద దిగాడు, అవతార దీతి అవతార కింద దిగినాడు. ఒకడికి కింద దిగినాడు అంటే ఏమైనా ప్రభావం ఉంటుందా? ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి కానీ డిమోషన్ ఉంటే ఆయనకు డిమోషన్ ఎందుకు? అంతకన్నా పైకి పోవుటకు ఆయనకు స్థానం లేదు, ఇంతకన్నా క్రిందికి పోవుటకు మనకు స్థానం లేదు. అందువల్ల క్రింద ఉన్నటువంటి వారిని పైకి లాగడానికి కొరకే పైన ఉన్నటువంటి వారు క్రింద దిగుతున్నాడు. మన వల్ల పైకి పోవడానికి శక్తి లేకున్నా పైన ఉన్నటువంటి భగవంతుడిని క్రింద కూర్చుస్తున్నాం కదా, ఆ సామర్థ్యం మన దగ్గర ఉన్నంత వరకు భగవానుడు ఇక్కడ వస్తుంటాడు. అంచేత భూలోకములే గుణగణముల ప్రకాశం అటు ఉండేటువంటి అంత పాపాత్మలు రక్షించుడికే ఇక్కడ వస్తాడు. మయిత్యది దుష్కృతం ప్రధాని మిత దోషాన్నితరాన్ విచిన్వతీత్వం అపరాజగణైర పూర్ణ గుక్షి కమలాకాంతదయే కథంభవిత్రి అన్నారు వేదాంత శివ గారు. దయాదేవి, మా దయాదేవి, ఎక్కువగా పాపం చేసిన నేను ఉండేటప్పుడు కొద్ది పాపం చేసిన వాడిని వెతికిపోయినా మీ కడుపు నిండదు. దయకు కావలసి మన పాపములే ఆహారం. అంచేత ఆ దయాదేవి స్వభావం, అంచేత పాపాత్మను రక్షించాలి. అందుకే నన్ను ఆడవందనేటువంటి యామునాచార్యుడు నిమజ్జదోనంత భవాన్నవాంత చిరాయమే పూల వివాసిలబ్ధ త్వయాభిలబ్ధం భగవన్ నిదాయం అనుత్తమం పాత్రమిదాందయాయా ఎదిమే నదైష్యసే తదహ దయనీయస్తవ నాథ దుర్లభ. భగవానుడు రంగనాథ, సంసార కడలిలో ముడిగి 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 పోతున్నాను, తేలడం లేదు. ఎన్నో జన్మలు ఎత్తి మారి మారి పల విరప్పం బిరందని ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ముడిగిపోతే ఏదో ఒక జన్మములో మాకు భగవానుడు నీవు దొరికావు, ఐలాండ్ దొరికినట్టు, ఒక దీపం గట్టు దొరికినట్టు నన్ను తీరమును చేర్చు. ఈయన పాపాత్ముడు, ఈయనకు తీరమునకు చేర్చను అని నన్ను గనక చేర్చకపోతే నాకేం లాస్ కాదు, మీకే లాస్. ఎందుకు? మీ దయకు పాత్రభూతుడైన పాపాత్మ ఇంకొకడు దొరకడు. మీకు కావలసింది పాపం కదా, మా వంటి పాపాత్మ ఇంకొకడు దొరకడు. దయనీయస్తవ నాథ దుర్లభ, అంచేది మీకే లాస్. అందువల్ల తదహం తొద్రుదే ననాథవాన్ మధురదైత్వం దయనీయవాన్ నచ నిన్ను వదిలితే నాకు ఎవరు నాథుడు లేదు, నన్ను వదిలితే నీకు దయనీయుడు ఇంకొకడు లేడు. ఆ రీతిగా మనం రక్షించడానికి దయామూర్తికి వచ్చి అన్ని గుణములు ఇక్కడ ప్రకాశించి ఉన్నది కావున ఆయన యొక్క గుణగణములు భూలోకంలోనే ప్రకాశిస్తూ ఉండేటప్పుడు అట్టి గుణగణములను ఆయన సమకాలంలో కృష్ణుడికి సమకాలంలో ఉండి అనుభవిస్తున్నారంటే వయ్యత్తు వారి మీద. భూలోకంలో ఇటువంటి ఒక ఉత్తమైనటువంటి బ్రతుకు కదా మీకు, ఎందుకంటే అట్లా విశేషమైనటువంటి. అందుకే అచ్చువై తవినే అన్బో ఇందిరలోకమాడు అచ్చువై పెరిగి వెంటే నరంగవానగరుడాలే అన్నారు తొండరెప్పుడు ఆడివారు. రంగనాథుణ్ణి పచ్చైమా మలైభోల్మేని పవడవాయి కమలచ్చంగన్ మంచి నీల గిరివలే పండుకొని పొగడం వలె ఉత్తమమైనటువంటి పెదువులు కలిగినటువంటి వాడై మంచి పుండరీకాక్షుడైన రంగనాథుడు పొగిడిచి ఉన్నాడే. ఈ రంగనాథుణ్ణి భూలోకములో అనుభవించే కన్నా వైకుంఠం అక్కర్లేదు, అచ్చివై పెరిని వెండి మాకు వైకుంఠం అక్కర్లేదు అన్నారే. ఇక వేదాంతేశ్వరులు అన్నారు ఒక దగ్గర, నిరంతరం నిర్విశదస్తుదీయం అస్పృష్ట చింతాపదమాయం సత్యం శపే వారణశైలనాచ వైకుంఠవాసేపి నమేభిలాష. కాంచీపుర వరదరాజుని పాడేటప్పుడు ఆ వరదరాజ స్వామిని భాగవత గోష్ఠితో అనుభవించేటప్పుడు ఇదే చాలు, ఇదే వైకుంఠం. సంసృజ్యదే యది దాసజనస్తరీయ సంసారయేష భగవన్ అపవర్గయేవ. భగవానుడా, మీ దాసజనుడు భూలోకంలో సంసారములో అనేక అవతారం ఎత్తి భాగవత సమాగమంతో ఉంటే ఈ సంసారమే మోక్షమన్నారు ఆయన.
అంటే భగవద్ అనుభవం ఇక్కడ చేయటం అంత గొప్పది. అది ఎట్లన్నాడు, ఇంతలత్తలే తామరై పువ్వు పూతది మాదిరి అన్నారు పూర్వాచార్యులు. గుమ్మట్టి పోయి ఉన్నది కదా, గుమ్మట్టి పోయి నింపి మీద కమల పూలు వికసించినట్టు వికసిస్తుందా. ఇది భూలోకం గుమ్మట్టి వలే బాగా తాపత్రయం మండుతున్నది. ఇక్కడ భగవద్భవం చేయుడే ఇక్కడనే కమల పూలు పుట్టినట్టు ఆ రీతి. అట్టి ఉత్తమమైనటువంటి భగవద్ అనుభవం భూలోకములు చేయుట అంత విశేషం. అందుకే తమేవం విద్వాన్ అమృత ఇహ భవది. ఆ భగవంతుని అనుభవించేవాడు ఇక్కడనే ముక్తుడై ఉంటున్నాడు. అందుకే కృష్ణుడిని పేరు అయిన కృష్ణునికి నామకరణం చేయుట కొరకై వచ్చాడు గర్గుడు. ఆయన దాచుకున్నాడు నందగోకులంలో. వసుదేవపుత్రుడిని ఎవరికి తెలియదు, తెలియకూడదు. అక్కడ గర్గుడు వచ్చే వరకు నందగోపాలుడు తన పుత్రుడేని తలచి ఉన్నాడు కృష్ణుణ్ణి. మా ఇంట్లో ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నారు, వీళ్ళకేమైనా పేరు పెట్టండి అన్నాడు గర్గుడి దగ్గర. గర్గుడి దగ్గర పేరు పెట్టమంటే వాడు స్టన్ అయిపోయాడన్నారు నారాయణ భట్టద్రి. నారాయణీయ గ్రంథంలో గురువాయూరప్పని గురించి రాసినది. గురువాయూరు పోయి ఉన్నారా ఎవరైనా? పోయి ఉన్నారు. గురువాయూరప్పని కృష్ణుని గురించి భాగవత సారముగా నారాయణ రాసిన మహానుభావం. ఆ నారాయణీయ రాసేటప్పుడు కథమస్య నామ గురువే సహస్రనాం నోచనంతనాం నోవా ఇది నూనం గర్గముని. వీడికి ఏం పేరు పెట్టాలి, ఆయన స్టన్ అయిపోయారట. ఒక పేరా రెండు పేరా, వేల పేరు, అనంత కోటి నామములు వచ్చేది వరకు. ఎన్నో సహస్రాములు బయలుదేరే, విష్ణు సహస్రనామం, నృసింహ సహస్రనామం, రామ సహస్రనామం, ఎన్నో సహస్ర నామములు వచ్చాయి. ఇది అనంతమైనటువంటి నామం కలిగినటువంటి వాడికి ఏ పేరు పెట్టాలి? ఇదివరకు లిస్టులో రాణి పేరు పెట్టాలి. అన్నీ వచ్చిన పేరే, అన్నీ వచ్చిన పేరే. అది ఊత్తుకాడు వెంకట కవి అని ఒక మంచి వాగ్గేయకారుడు. ఆయన యొక్క కృతులు కూడా అప్పుడప్పుడు రేడియోలో వస్తుంటుంది. అన్ని అరవల్లో సంస్కృతిలో పడినారు. ఆయన రాధా కళ్యాణం పాడేటప్పుడు 1000 కోడి పేరు కొండవనకు పత్రికలు ఎందుకు పేరు, 1000 కోట్ల నామమున కలిగినటువంటి కృష్ణునికి పత్రికలో ఏ పేరు పెట్టాలి అని ఆయన తెలియలేదట. ఏ పేరు రాయాలని, 1000 కోటి నామములు కలిగినటువంటి వాడికి పెళ్లి ఆహ్వాన పత్రికలో ఏ పేరు రాయాలి? పేరు రాయడానికే పత్రిక చాలదు కదా. పూర్వకాలంలో శ్రీవిష్ణవ సంప్రదాయంలో ఉత్తర రాసేది. ఇప్పుడంతా భాయ రాసే శ్రీమద్ వేద మార్గ ప్రతిష్టాపనాచార్యరాయ్ ఉభయ వేదాంత ప్రవర్తకులాయ్ శమద మహాత్యనంద కళ్యాణ గుణనిధి ఆయ్ నిత్యం కా. లెటర్ పూర్తి అయింది. ఇంకా ప్రణామం ఏ రాయడానికి లేదు అందులో. ఇప్పుడంతా కూడా చాలా విశేషంగా ది అనేక దండ సమర్పించిన విజ్ఞాపనం షార్ట్ ది. ఇది కూడా రాయలేదు కొంతమందికి. కొంతమంది పిల్లవాడు తండ్రికి ఉత్తరం రాస్తుంటాడు, తండ్రికి అప్ప అంటాడు కదా. అప్పాబుక్కు అనేక నమస్కారం బదులుగా అప్పావికి అనేక నమస్కారం, ఈ బాబాత్మడికి నమస్కారం. ఇది కానీ ఇద్దట్లో లెటర్ పూర్తి అయ్యే ఆ రీతి కాకుండా ఆ విశేషంగా ఆ భగవంతునికి ఇన్ని పేర్లు పెట్టాడు, ఏం పెట్టాలి అని స్టన్ అయిపోయి కృష్ణ అనే పేరు పెట్టాను. అది కృష్ణుడు ఇదివరకు వచ్చిన పేరే, వేదంలోనే వచ్చే ఉద్ధృతా శివ రాఘేణ కృష్ణేన సదబాహున. రామావతారంలోనే బ్రహ్మస్తుతిలో రావణవధానంతరం బ్రహ్మదేవుడు కృష్ణుడిని పేరు పెట్టి పిలిచిపోయా, సీతాలక్ష్మి భగవాన్ విష్ణుడు దేవ కృష్ణ ప్రజాపతి కృష్ణుడిని అదే పేరే పెడతా. అప్పుడు కృష్ణుడు అంటే ఏమిటి, నల్లని వాడు అని అర్థం. ఇప్పుడు కృష్ణుడు అంటే కృషి భూవాచక శబ్దం నస్తు నిర్వృతి వాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యవిధీయతే. కృషి అంటే భూమి, నా అంటే మోక్షానందం. భూమిలోనే మోక్షానందమును కలిగించేవాడు కృష్ణుడు. భూమిలో మోక్షానందం దొరికిన తర్వాత మనకు వైకుంఠం ఎందుకండి? ఇక్కడ నుంచి జబుసే మోహి నందనందన దృష్టి పడియో తబుసే పరలోకు లోకు కచున సోహాయి అన్నది మీరాబాయి. ఏనాటికి భూలోకంలో కృష్ణుడు కంటి ముందర కనపడినాడో భూలోకం బాగాయింది, పరలోకం పాడాయింది అన్నది అని అది వెయ్యత్తి వాడివేరు కాదు. భూలోకంలో కృష్ణానుభవం అనేటువంటిది కృష్ణుని అనుభవించుటయే. నాస్మాల్లోక శ్వేతవ్య వివేద్యాహు పోహితద్వేద యద్యముష్మిన్ లోకే అస్థివ అనవేది అన్నది వేదం. భూలోకమును వదిలి ఎవరు పోవద్దు, ఇక్కడనే ఉండండి. పరలోకమును కూడా ఉన్నదని ఎవరు నమ్మవద్దు అన్నది వేదం. నాస్తిక్యం ఎందుకు నాస్తిక్యం? ఆస్తిక్యమును బలపరచడం కొరకు. పరలోకమును అక్కడ పోయిన వాడేమో తిరిగి వచ్చి మీకు చెప్పలేదు. అంతేదా ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు చెప్తున్నది? పరలోకమును ఉందని అందరి జ్ఞాన యోగములు వెళ్ళిపోతా అంటారు. కర్మను వదలి, కర్మను వదలకూడదని ఎవరికి జ్ఞానం సిద్ధిస్తుందండి? ఎవరికి సిద్ధించదు. కర్మయోగమును చక్కగా నిర్వహిస్తూ తద్వారా జ్ఞానయోగములు రావాలని కర్మని వదిలి మాత్రం పోకూడదు. కొంతమంది అంటారు నాకు అట్లానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాయండి, జ్ఞానం
సంధ్యావందనం చేయలేదు, ఏం లేదు. హోటల్లో తినేది మానావా నీవు? హోటల్లో తినేది మానడం లేదు, చుట్ట త్రాగడం మానడం లేదు, జ్ఞానం వచ్చిందట వీడి. ఇది ఎవరిని మోసగించాలి? ఇది కుదరనే కుదరదన్నాడు కృష్ణుడు. కర్మయోగమునకు ఆరాధ్యాయం, జ్ఞానయోగమునకు ఆరాధ్యాయం, భక్తి యోగమును ఆరాధ్యాయం చెప్పినప్పటికీ 18 అధ్యాయంలో కూడా అక్కడక్కడ కర్మయోగం చెప్పుకునే వస్తున్నాడు ఆయన. అందువల్ల కర్మ మా మనస్పర యుద్ధచ, నన్ను తలసి కర్మయోగం చెయ్యి. అట్లనే జ్ఞానమునకు పోవడం కుదరదు. కర్మయోగమును చేస్తూ చేస్తూ ఇది నేను చేస్తున్నాను నా కర్మ అని చెప్పకుండా భగవంతుని యొక్క కర్మను భగవంతుడే నా చేత చేయించుకుంటున్నాడని నాకు అప్పగించి చేసి వస్తే క్రమంగా సులభంగా నన్ను పొందవచ్చు. అతీతిగా కృష్ణుని యొక్క స్వభావమే భూలోకంలోనే మంచి ఉత్తమైనటువంటి ఆనందాన్ని వహించేటువంటి వాడు. సంసారులైతేనేమయ్యా? శిఖి పించావతంసుడు ఎదుడనుండగా సంసారులైతేనేమయ్యా? నా త్యాగరాజస్వామి, నీవు సంసారి అయితే చడిపోవు. నిమిలిపించిన నెత్తి మీద ధరించిన కృష్ణుడు కంటి ముంగడ ఉండేటప్పుడు సంసారిగా ఉండుడయే మంచిది. అందుకే సంసార్ అంటారు. సంసార్, SOME, సంసార్. అసారమైన సంసారంలో కొద్దిగా సారం ఉన్నది ఏమిటి? కృష్ణ అనుభవం. అట్టి భూలోకంలో కృష్ణుని అనుభవించేటువంటి భాగ్యం కలిగినటువంటి మీరందరూ కూడా. అందుచేతనే శ్రీజనయే తుడువారి విన్నుడారిలం శీరియరే అన్నారు నమ్మాళ్ళవారు. భూలోకంలో కృష్ణుని అనుభవించేటువంటి వాడు వైకుంఠంలో ఉన్నటువంటి విద్యాసూరుల కన్నా వీళ్లే గొప్పవాళ్ళు అన్నారు వాళ్ళు. అందుకే ఆంజనేయ స్వామిని వైకుంఠం వస్తావా అన్నాడు రాముడు చిట్ట చివరికి. ఆయన వైకుంఠం పోయేటప్పుడు ఆంజనేయ సుగ్రీవాదులు తొలుకొని వైకుంఠం పోతున్నాను, నీవు వస్తావా అంటే ఏదో కొత్తగా కూరు చెప్తున్నావయ్యా, వైకుంఠం అంటే ఏమిటి, అక్కడ ఏముంటుంది అని అడిగాడు. వైకుంఠంలో ఒక అప్రాగడమైన లోకం విరజాన చేసే చుట్టబడి ఉంటుంది. అక్కడ శ్రీమన్ నారాయణుడు శంకరచక్ర గదాపద గదాధారి లక్ష్మీపతి జగత్కారణం. అయ్యయ్యో ఇదేమో ఇదివరకు విన్నది కాదు, డ్రైగా ఉన్నది. ఈ రామ విగ్రహం అక్కడ ఉండదు, అది వరకు ఉండదు. ఈ సరయో నదిలో స్నానం చేసే వరకే రామ విగ్రహం పోతుంది. నేనే చతుర్భుజుడి శంకరచక్ర గదా లక్ష్మీనారాయణ. రాముడు లేని వైకుంఠం నరకమున కన్నా తుచ్చం. స్నేహమే పరమో రాజన్ తొయ్యిత్యం ప్రతిష్ఠిత భక్తిష్ఠని యథావీర భావోదాన్యత్ర గచ్చని. నాకు ఈ రామదివ్య మంగళ విగ్రహం అందు స్నేహం భక్తి రెండు ఉన్నది. స్నేహం వేరే భక్తి వేరే అన్నారు. వేరే అంటే స్నేహం అంటే ఎట్లా వ్యాఖ్యానం చేసి భక్తి అంటే ఎట్లా వ్యాఖ్యానం చేశారంటే మాకు భక్తి స్నేహం రెండు ఉన్నది. లక్ష్మణుని వలె కైకరి చేయటువంటి భక్తి ఉన్నది. దశరథుడు మీ ఎంత ఎంత స్నేహం పెట్టాడో ఆ స్నేహం కూడా ఉన్నది. అంటే నీవు అడవికి వెళ్ళిన ఉత్తర క్షణములోనే సత్యాలు కదా, అందువల్ల నిన్ను వదిలి ఉంటే నేను చస్తానమాట. దశరథునికి మీ ఎంత ఎంత స్నేహమో అంత స్నేహం, లక్ష్మణునికి ఎంత భక్తి అంత భక్తి రెండు ఈ రామదివ్య మంగళ విగ్రహంలో ఉన్నదే. కానీ రాముడు లేని వైకుంఠం నరకమున కన్నా తుచ్చం రాను. నేను వైకుంఠమునకు రాను అని చెప్పలేదు ఆయన. రాముడు లేని ఇంకొక చోటికి రాను. బాబో నాణ్యత్ర గచ్చది ఎంత వ్యాఖ్యానం చేస్తున్నారు పూర్వాచార్యులు. రాముడు లేని వైకుంఠమునకు రాను అని చెప్పాలి. రాముడు లేని వైకుంఠమును రాను అని చెప్పడానికి కూడా వైకుంఠం అనేటువంటి పదమును కూడా ఉచ్చరించడానికి అసహ్యపడి ఇంకొక చోట రా. రాముడు లేని వైకుంఠమును వైకుంఠమును నోటి చోట చెప్పకూడదట అన్నాడు ఆ మహానుభావుడు. ఆ రీతిగా విశేషంగా భూలోకంలో కృష్ణానుభవం. మదయానై పోలి ఎడంద మామగిల్హాళ్ వెంకటత్తై పదియాగ వాళ్వీర్గా అన్నది అంటాడు నాట్యార్థనముడిలో. మేఘదూతం పడేటప్పుడు మత్తగజం కుక్మలే ఆకాశంలో వచ్చినటువంటి మేఘములారా మీరు ఎక్కడ ఉండేవారు? వెంకటగిరిని తనకు స్థానముగా కలిగించుకున్న మహానుభావుడు భగవత్ సన్నిధి. అందుకే శాస్త్రం నకించదిపి కురువాణో విష్ణురాయుతనే వసేది, ఎక్కించదిపి కురువాణో విష్ణురాయుతనే వసేది. ఏ పని చేయకున్నా విష్ణు సన్నిధిలో వసించండి అంతే చాలు. ఏమైనా మంచి పని చేస్తే విష్ణు సన్నిధిలో చేయండి, ఉత్తరం అనంతమైన ఫలం అని శాస్త్రం. అందువల్ల విశేషంగా దేవయం భవదారక్ష్య భవద్ విషయవాసిన అన్నాడు రామాయణం. రాములు వారు అడవికి వెళ్ళిపోతే ఋషీశ్వరులంతా కూడా జడాది చేసి, రామ మమ్మల్ని రాక్షసులంతా కూడా నరికేస్తున్నారా, నీవే కాపాడాలి. కాపాడాలంటే మీరు ఏం చేశారు? ఏమైనా జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రవృత్తి యోగం ఉన్నదా? ఏం చెయ్యలేము, ఆయనలో నీ కాపాడాలి. ఏం చెయ్యని వారిని ఎందుకు కాపాడుతా అన్నాడు? మీరు జ్యూరిస్ట్రిక్షన్లో ఉంటున్నాం కాబట్టి కాపాడాలి. మీ దేశంలో ఉంటున్నా అంతే. భవద్ విషయవాసిన అంచేది మీ దేశంలో ఉంటున్నాము కావున రక్షించవలసిన బాధ్యత మీ దగ్గర ఉన్నది. అందువల్ల విష్ణు క్షేత్రములో వసిస్తే ఆయన విషయాన్ని రక్షించే బాధ్యత. అంచేత వన్మయావది కోయిలు వాడు వైష్ణవన్యన్నం వన్మీ ఉండాయే అన్నారు విశేషంగా పెరియాడు వారు, విష్ణు చిత్తల వారు.
మాకు వైష్ణవత్వం అంటే ఏది వైష్ణవత్వం? మీ సన్నిధిలో వసించుటయే మాకు వైష్ణవత్వం. ఆ రీతిగా భగవంతుని యొక్క సమకాలంలో తత్రాపి భగవంతుని యొక్క సమకాలంలోనే కృష్ణ సమకాలంలోనే కృష్ణుడితో సగా కలసిమెలసి ఉండి గుణానుభవం చేసేటువంటి భాగ్యం కలిగిన వారందరూ కూడా వయ్యత్తు వాళ్ళీర్గాళ్ళు, వయ్యత్వం వాళ్ళీర్గాళ్ళు. భూలోకములు కూడా బాగుగా మీరు విశేషంగా బ్రతికి ఉన్నారు కదా కృష్ణానుభవం, కృష్ణానుభవం చేస్తూ అటువంటి మీరు మీరు నేను ఇద్దరు కలిసి నాము మనమందరూ కూడా నీవు నేను విభజించకూడదు. నా మనము మనమందరూ కలిసి నోముకు పోవాలి. నామం నంబాదకి నామంటే ఏమిటి? కొంతమంది భక్తులు, కొంతమంది శ్రోతలు, కొంతమంది భగవంతుని చెప్తాం, కొంతమంది వింటాం. ఇద్దరికి పరం ఒకటే. కానీ చెప్పాలంటే ఒకటే చెప్పాలి, అందరికీ యోగ్యత సమానమే అన్నది అమ్మవారు. నామం మనలో చెప్పుడో చేత చెప్పేటువంటి వాడు గొప్పవాడనియు, వినవడం చేత వినేవారంతా కూడా తక్కువ తరగతిలో ఉండేటువంటి వారనే మాట లేనే లేదన్నది అమ్మవారు. అది సూత పౌరాణికుడే అన్నాడు పురాణం చెప్పేటప్పుడు. నైమిషారణ్య క్షేత్రములు అష్టాదశ పురాణంలో సూతునికి ఉపదేశించారు వ్యాసుడు. ఆయన పురాణ ప్రవచనం చేసేటప్పుడు చెప్పేవారు వినేవారు అందరూ సమానమే. తుల్యశీల వయోవృద్ధ తుల్యశ్రీయాది మధ్యమా అపచక్రు ప్రవచనే ఏకం శుశ్రూషవోబలే. అందరి యొక్క విశేషమైనటువంటి శీలము, వయస్సు, వృత్తము, యోగ్యతనో అందరికీ సమానమే. అందరికీ శత్రు, మిత్రు, మధ్యస్థులు అందరికీ సమానమే. అందరికీ యోగ్యత సమానం. అన్ని సమానమైనప్పటికీ చెప్పాలంటే ఒకళ్ళని మాత్రం చెప్పాలి. ఎందుకు? అందరి కలిసి చెప్తే ఏం చెప్పాలి? కన్ఫ్యూషన్. కానీ వేదం అందరి కలిసి చెప్పదు, ఎందుకంటే ఒకే రీతిగా భగవద్ గుణములు చెప్పాలంటే ఒక్కొక్క గుణం ఒక్కొక్క విధం. తద్ది ప్రాసో విపన్యవో జాగ్రభాగం సస్సమింతరే. నిత్యసూర్యులు కూడా అన్ని గుణములు తెలుసుకున్న వారు ఎవరు లేరు. వాళ్ళు కూడా భగవద్ గుణములు చెప్పడానికి ఆరంభం చేసి ఏదో జల్పన చేస్తున్నారట, కలవరిస్తున్నారు, కానీ చక్కగా చెప్పడం లేదు. అది నీమడవ చేస్తుంది. అది అందుచేత నన్ను అది ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణమే తెలుసు. ఒక్క గుణమే పూర్తిగా తెలుసుకున్నవాడు ఎవడు లేడు. అంచేత ఒక్కొక్కడు ఒక్క గుణం చెప్తే ఏం కన్ఫ్యూషన్ కదా, ఏం చెవులో వినబడదు. అందువల్ల చెప్పాలంటే ఒకడే చెప్పాలి, వినేది అందరూ వినవచ్చు. నాము అటువంటి వారు మనము, అటువంటి వారు మనం ఉండేటప్పుడు మనకు ఉండేటువంటి లాభాలాభం అంతా అందరికీ సమమే. అందువల్ల చెప్పినందువల్ల గొప్పవారిని మాత్రం తలవవుతున్నారు. ఆనాటికి మేడ మీద కూర్చొని ఉపన్యాసం చెప్పేటువంటి వాడు గొప్పవాడనియు, వినేవారు ఏమో తక్కువ తరగతిలో ఉండేటువంటి వారిని మాట వినలేదు. అందరి సమమే. మరి ఒకటి మాత్రం అంటే చెప్పాలంటే ఒకటే చెప్పాలి కాబట్టి కూర్చోబెట్టాడు. కొంచెం ఎందుకో కూర్చోబెట్టారు, ఎందుకంటే గొప్పతనం కొరకేం కాదు, అందరికీ కనపడాలి. హారీదిగా మనం విద్యాగత్య వివేకం దానికి నమ్మైలాంటి చెయ్యం కిరిశైగడు కేళీరో. మనం చేయవలసినటువంటి పనులు ఏమున్నావో అని కేళీరో వినండి, వినండి అని. ఏమిటి వినండి? పురుషార్థోయం ఏకీహ ఎక్కడా శ్రవణం హరే. పరమ పురుషార్థం ఏమిటి మనకు? అట్లా మనం కర్తవ్యమైనటువంటి పనులు, అకర్తవ్యం కొన్ని ఉన్నవి. అది కేళీలో అంటే కేళీలో అంటే చెవికి ఇంపమావదు శంకర్మాలు నామం. అంటే చెవులకు ఇంపుగా ఉండేటువంటి భగవంతుడి యొక్క నామ సంకీర్తనం వినుటయే. అది వింటే దానికి ఎంతో పుణ్యం. తవ కథామృతం కృష్ణాసక్త జీవనం కవి విరీడితం కృష్ణ కల్మషాపకం శబడ మంగళం కృష్ణ శ్రీమదాతతం భువి గృణంతి కృష్ణ పురిరాజన అన్నారు గోపస్త్రీలు గోపికా గీతమృతం. కథామృతం యొక్క కథామృతం ఎటువంటిది? తప్త జీవనం, తప్పించిపోయినటువంటి వారిని బ్రతికించేది. ఆనాటికి సముద్రంలో ఒక అమృతం పుట్టింది, అది ఒక కమ్యూనిటీని నాశనం చేసింది అసురులను. వాళ్ళు కూడా అమృత మథనం చేసినప్పటికీ కూడా వాళ్ళు సత్యాలు. కానీ నీ కథామృతం సచ్చిన వాణిని బ్రతికించేది. ఏమిటి? ఆత్మ. ఆత్మజ్ఞానం లేని వారికి ఆత్మోజ్జీవనం కలిగింది తప్త జీవనం. అది జ్ఞానుల చేత గానం చేయబడినది కవి విరీడితం. కల్మషాపకం, సకల విధమైనటువంటి కల్మషాపకం పాపమును పోగొట్టేది. అది శ్రవణ మంగళం, వినడానికి చెవులకు చాలా ఇంపుగా ఉండేటువంటిది. అది ఎటువంటిది? ఏ ఊళ్ళో లభించదు, పరమపదంలో లభించదు. భూమి కృష్ణాపూరి జన కృష్ణ గానామృతం భూలోకమునకు లభించును గాని పరమపదమునకు లభించదు. అందువల్ల దాన్ని వినేవారు చాలా పుణ్యం చేసి ఉండాలి. పూరిదా జన చాలా పుణ్యం చేసి దానం చేసి ఉంటేనే భగవద్ కథ వినడానికి ఆపరేషనుడే లభించును. భగవద్ కథను విని పుణ్యం కట్టి కూడా అది వేరే. ఇదివరకు ఏమైనా పుణ్యం ఉంటేనే ఇప్పుడు భగవద్ కథను వినడానికి కారణమైపోతుంది. అందుకే అన్నాడు మలయాళకవి, అచ్యుతంటే గుణం గడ్డి గడ్డ ఓడం ఇచ్చ మత్వ నీళ్ళు కైవరా నిర్ణయం విశ్వనాథోదయం కేడ్పది నమ్మ
പാപികൾക്കെത്തുമോ കൃഷ്ണരാമഹരെ അന്നാരും മലയാള ഗിരിയെ അച്യുതന്റെ ഗുണം കേട്ട് കേട്ടാ ഉള്ളൂ. ഭഗവന്തുണി ഗുണഗണമുള്ള പിന്നെ തരവാ കാലിട്ടോനേ വെക്കും വിധങ്ങൾ ഉണ്ടാകും. ഇച്ച മത്തോന്നിൽ കൈവരാൻ നിർണയം ഓ ആ അന്നടി ഓ ഒരു വേസ്തർ അതുകൊണ്ട് ഇട്ട വേസ്തർ അച്യുതന്റെ ഗുണം കേട്ട് കേട്ടാ ഉള്ളൂ. ഇച്ച മത്തോന്നിൽ കൈവരാൻ നിർണയം ഓ അണ്ടത് വേറെ വിഷയങ്ങളും വാണിക്ക് ഇച്ച പുട്ടത് ഭഗവത്ഗീത പിന്നെ തരവാ కానీ భగవద్గీత వినడం ఎవరికి బుద్ధి వచ్చును? పాపాత్మలకు వినడానికి ఆపర్చునిటీ లభించదు అన్నాడు. పుణ్యం చేసి ఉండాలి. అక్కడ ఇట్లా వినాలి. కొంతమంది ఈ చెవుతో విన్నాము, ఈ చెవుతో విడిచిపెట్టాను, ఈ చెవుతో వింటే ఈ చెవుతో విడిచిపెట్టాను. ఏమిటి విషయంగా విడిచిపెట్టకూడదు. ఒక చెవుతో వింటే కదా ఏంటి గడిచిపోతుంది. అందువల్ల రెండు చెవులతో విన్నామన్నది వేదం. కర్ణ అగ్గంబూరి విశ్వం బ్రహ్మణ కోశోసి మేధజా విహిత శృతం మే గోపాయ. రెండు చెవులతో వింటున్నాం. రెండు చెవులతో వింటే ఇక్కడి నుంచి దూరుతుంది, ఇక్కడి నుంచి దూరుతుంది. రెండు కలిసి యాక్సిడెంట్ అయి హృదయంలో పడిపోతుంది. పడిపోతే మేధాశక్తి చేత కప్పిపుచ్చు. అనుకునే వెంటనే ఎప్పుడైనా అనుకుంటే జ్ఞాపకం రావాలి. నమో బ్రహ్మణే ధారణం మే అస్తని రాగిరణం ధారయిత భువ్యా సంకర్ణయో శృతం మాచ్యో ఢమ్మ మాముష్య ఓం. పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మమును విన్నాను. విన్నటువంటి పరబ్రహ్మ లోపల వచ్చి కూర్చున్నాడు. వెంటనే నేను బయట పాని వెళ్ళనివ్వను, ఇక్కడనే ఉంచుకుంటాను. రెండు చెవులతో విను అంటే విశేషంగా విని, విశేషంగా రెండు చెవులతో వినాలే. కొంతమంది అన్నారు స్వాతి తిరునాడు ఒక సంస్కృతంలో అనేక గ్రంథములు రాసిన వారు వాగ్గేయకారులు. ఆయన బలాభ్యాం విహితం పద్మనాభ ఈ యొక్క గుణగణములను వినకుండా చెవులకు మాత్రం మంచి రాయి చేత చేయబడిన కమ్మలు వేసుకుంటున్నారు పురుషుడు కానీ స్త్రీ కానీ. నీ కథ వినడం లేదు. రాయి చేత చేయబడినటువంటి డైమండ్ మంచి రాయి చేత చేయబడిన కమ్మలు ఎందుకు వేసుకుంటున్నారు? ఆ భగవద్ గుణగణ లోపల పోకూడదని రాతి గోడ పెట్టినట్టు అన్నాడు ఆయన. అలా కాకుండా వినాలి. అట్టి విని విని చెయ్యి క్రిషగా కేళీరో పురుషార్థోయం అంటే పాతేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం పరం గచ్చదాం దూరమధ్వానం. చాలా దూరమును వెళ్ళేటువంటి వారికి పాతేయం ఏమిటి? అన్నం అంటే భగవన్నామ సంకీర్తనమే అన్నం. అది చెప్పాలి, ఒకరు చెప్పాలి, ఒకరు వినాలి. అటువంటి ఒక క్రియకృతిగా కేళీరో ఏం చేయాలి మనం? కర్తవ్యం అంటే పాల్కడలు వయ్యత్తు ఎంద్ర పరమనడివాడి పాలకడలిలో మంచి ఉత్తమమైనటువంటి ఆదిశేణి మీద మెత్తగా మెల్లగా పండుకున్నటువంటి భగవంతుని యొక్క పాదారవిందములను పాడాలే మొదట కర్తవ్యం. పాల్కడలు వయ్యత్తు ఎంద్ర పరమనడివాడి పాలగడలిలో ఆదిశేషణ మీద పవళించి ఉన్నవారు అది ఎట్లన్నారు? వెళ్ళై వెళ్ళత్తిన్ మేల్ ఒరు పాంబి, వెళ్ళై వెళ్ళత్తి ఒరు పాంబై మెత్తయాగ విరిత్తు అదన్ మేల్ కళ్ళ నిద్రై కొళ్ళుగిన్ర మార్గం కాణలాం అని పెరియాడు వారు చెప్పేటప్పుడు విష్ణు చిత్రులు వారు ఆ పాలగడలి ఏమిటి? తెల్లని నీరు అన్నారు ఆయన. వెళ్ళై వెళ్ళం, వెళ్ళం అంటే జలం. పాలగడలు కూడా జలం అన్నారు. అందుకే పాల్లో జలం వేస్తున్నారు. విశేషం పాల్లో నీళ్లు కలపడమా, నీళ్లు పాలు కలపడమా అనేటువంటిది పాలగడలిని కూడా నీరునే వర్ణిస్తున్నారు వారు. వెళ్ళై వెళ్ళత్తిన్ మేల్ అది తెల్లని తీర్థం. దాని మీద ఒక పామును విశేషంగా పరచి దాని మీద హాయిగా నిద్రపోతున్నాడే ఆ పాలగడలిలో పయ్యత్తుంట పరమన్. ఆయన పరముడట. సర్వస్మాత్ పరమ అగ్నిరవమో దేవత దాం విష్ణు పరమ అన్నది వేదం. ఉన్నటువంటి దేవతలలో అగ్ని చిన్నవాడు, విష్ణుమూర్తి గొప్పవాడు. నీవు వేదం అట్టి పరమాత్మ. ఆయన పరమ అంటే అనేక విధములు. ఎట్లా అన్నారు? పరామా యస్య సహ. ఎవరికి అమ్మవారి గొప్పదో అమ్మవారిని గొప్పగా ఉంచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహం చేతనే వాడికి ఎత్తాయి. ఆమె లేకపోతే ఆయనకి ఏమాడు వైభవం లేదు. మా జానకి జట్టబిడ్డగా మహారాజా వేది రాజరాజ వర రాజీవాక్ష విను రావణాది అని రాజుల్ని కీర్తి మా జానకి జట్టబిడ్డగా మా సీతమ్మ యొక్క చేయి పట్టుకున్నావు కాబట్టి నీ మహారాజు లేకుంటే సాబాటు రాముడు ఉన్నాడు జయరాజు. అందువల్ల లక్ష్మీదేవిని గొప్పగా ఉంచుకున్నాడు మహానుభావుడు. ఆమె చేతనే ఆయనకు అన్ని. అటువంటి ఒక పాల్కడలు వయ్యత్తుగిన పాలకడలిలో పుట్టినటువంటిది ఆమె. అక్కడనే పన్నాడు ఈయన కూడా ఆ జగత్రయస్య భవనం భుజాంతరం తవ ప్రియంధామ యదీయ జన్మభూ జగత్ సమస్తం యదభాంగ సంశయం యదత్సం అంబోధి రమత్రి అవంతి చ అన్నారు యామునాచార్యులు వారు. తన యొక్క వక్షస్థలమును ఆమెకి స్థానంగా ఇచ్చాడు. ఆమె పుట్టినటువంటి పాలకడలి తనకు స్థానంగా ఉంచుకున్నాడు భగవానుడు. ఆమె పుట్టిన పాలకడలిలో వీడు పవళించాడు, తన వక్షస్థలంలోనే ఆమెను ఉంచుకున్నాడు. ఎందుకంటే పాలకడలు వివరించారంటే ఒకడు కవి అన్నాడు, అసారేకలు సంసారే సారం శ్వశుర మందిరం హిమాద్రౌజ హరిశ్చేదే హరిశ్చేదే మహోదరం. అసారమైన సంసార మండలంలో పరమసారం ఏమిటి? అత్తగారిల్లు, మామగారిల్లు. ఎందుకంటే ఇద్దరు దేవతలు విడవడం లేదు, మనం ఎందుకు విడవాలి?
పార్వతి పుట్టిన హిమవత్ పర్వతమును పరమశివుడు విడవడం లేదు, లక్ష్మీదేవి పుట్టిన పాలకడలిని ఈయన విడవడం లేదు. ఈ ఒక్క విషయంలోనైనా ఆ దేవతలను అనుసరించి ఉంటామంటారు కొంతమంది. అట్లా ఉన్నటువంటి పండుకుని నిద్రపోయేటువంటి పరమాత్ముడిని పాడాలి, పరమ నడివాడి తిరువడిని పాడాలి. ఎందుకు పరమాత్ముడిని పండుకున్న వాడిని ఎందుకు పాడాలి అంటే పండుకున్న భగవానుడికే సౌందర్యం ఎక్కువనట. అది అమ్మవారు నాచ్యాడు తిరుమడిలో చెప్పేటప్పుడు తల్లియార్ వలర్ కైదొడున్ దేవనార్ వళ్ళల్ మాలిడం సోలై మణాలనార్ పళ్ళి హొళ్ళుమిడత్ అడి ఉడ్జిడ కొళ్ళుమాయిల్ నీ కూడిడు కూడలే అనే పెరుమాణను పొందడానికి ఒక సూచన చూస్తున్నది. అంటే ఆరుడని చూస్తున్నది, కూడలేడ ఇతరులో ఒక సంప్రదాయం. ఆరుడని చూస్తుంటే ఎవరి యొక్క పాదం పట్టాలే, తిరుమాలి నుంచోలే దక్షిణ తిరుపతిని మొదలయ్య దగ్గర ఉంటున్నది. అక్కడ ఉన్నటువంటి భగవంతుడికి శయన గృహంలో పాదం ఒత్తాలి, శయన గృహంలో పాదం ఒత్తేటువంటి భాగ్యం మాకు లభించాలి అన్నది. ఎందుకంటే పండుకున్న భగవానుడికి సౌందర్యం ఎక్కువట. అది రంగనాథుని వర్ణించేటువంటి తొండరెడ్డిపుడి ఆడివారు. గంగయిల్ పునిదమాయ కావిరి నడువు బాట్టు పొంగు నీర్ పరందు వాయుం பூம்பழில் அரங்கந்தன்னுள் எங்கள் மால் இறைவன் நீசன் கிடந்ததோர் கிடக்கை கண்டும் கிடந்ததோர் கிடக்கை கண்டும் எங்களும் மறந்து வாழ்க வேணையேன் ஏழையேனே. கங்கை கண்ணா பரம பவித்திரமையினட்டு உபயகாவேரி மத்தியோ வச்சி பள்ளி பவளிச்சு உன்னாடே பகவானுடு செப்பலை ரங்கநாதன் வர்ணிச்சேட்டு தொண்டாடிப்புடி சுவாமி. கங்கை கங்கை கண்ணா பரம பவித்திரமையின உபயகாவேரி மத்தியோ வச்சி படி உன்னாடே அண்ணா. ఎంత నీచంగా పలుకుతున్నాడు పెరుమాళ్ళను, పడి ఉన్నాడు కదా క్రింద, పబడించి ఉన్నాడని పళ్ళి ఉండాడు అని అరవల్లో పబడించి ఉన్నాడని మర్యాదగా చెప్పవచ్చు. అథవా రెండో మర్యాద శయనించి ఉన్నాడు చెప్పవచ్చు, లేక మూడో మర్యాద పండుకున్నవాడినే చెప్పవచ్చు. అంతకన్నా థర్డ్ పర్సెంట్ కూడా కాకుండా అంతకన్నా దిగి పడి ఉన్నాడు కదా. ఎందుకు భగవంతుడిని నీచమైన పలుకు పలుకుతేనే వాణి యొక్క గుణం అనుకో అది గొప్పతనం. కిందనే చెప్పాం కదా, రాండి 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 అంటే ఎందుకు వస్తున్నాడని ప్రేమ లేదు. అదే 4-5 సంవత్సరాల తర్వాత ఒక స్నేహితుడు చూస్తున్నాడంటే ఏమంటావు, ఏమరా వెధవ సన్నాసి ఎప్పుడు వచ్చావరా అంటే అది ప్రేమ. ఇంకా దాంతో ఇంకొక పదం కూడా వేరు, అరే బడవా ఎప్పుడు వచ్చావంటే ప్రేమ ఎక్కువ. ఎంతకరకు ప్రేమ ఎక్కువ అవుతున్నదో అంతవల్ల నీచమైన పలుకులు వచ్చును, అది ప్రేమ యొక్క లక్షణం. అందుకే అమ్మవారు అన్నది ఉందన్నే శిరువేరుడైతనో శిరువేరుడాలి. చిన్న పేరు పెట్టి పిలిచినారని గోపకూడవద్దు, చిన్న పేరులోనే ప్రేమ ఉన్నది. గౌరవం పెద్ద పేరు మీద చెప్తే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉండదు. ప్రేమ లక్షణం అది చిన్న విశేషంగా చిన్న పేరులో అంత ప్రేమ. అందుకే వారిని రారాని పిలవాలి భగవంతుడిని, ఏం చేయని చెప్పకూడదు. త్యాగరాజ స్వామి ఏమన్నారు, రారా దేవా ఎన్ని రారా వేస్తున్నారు, రారా దేవాది దేవ, రారా మహానుభావ, రారా రాజీవ నేత్ర రఘువర పుత్ర. వాడు దేవాది దేవుదట, సకల దేవతా సార్వభౌముడు, అయ్యర్వరమర్హుడు అధిపతి, దేవతా సార్వభౌముడిని రారా రారా అని పిలిచేటట్టు వచ్చి నిలబడుతున్నావే. రారా దేవ ఎన్ని రారా, రారా దేవాది దేవ, రారా మహానుభావ, రారా రాజీవ నేత్ర రఘువర పుత్ర, ఏదని దయరాత్ర అని హారీదిగా చిన్న పలుకులోనే ప్రేమ అంచుద. ఆ చిన్న పలుకు వారి కింద పడి ఉన్నాడు కదా రంగనాథుడు అంటే ఆ భక్తి అతిశయం. ఆరావముదే అడియేన్ ఉడల నింబాల్ అన్బాయే అన్నారు కుంభకోణం శార్గపాణి పెరుమాళ్ళు. వారు పండుకుని ఉన్నారు, పండుకున్నటువంటి పెరుమాళ్ళ యొక్క సౌందర్యంలో మైమరచి ఆరావముదేని అడ్జెక్టివ్ అయిపోయింది. ఆరావముదే అంటే అపర్యాప్త అమృతమని. అబ్బా ఎంత తృప్తి లేని అమృతమురా ఈ భగవానుడు, పేరు చెప్పలేదు, తృప్తి లేని అమృతభూతుడు. ఎంత అనుభవించినా తృప్తి పుట్టని అమృతం, అపర్యాప్త అమృతుడు ఆరావముదే. ఎందుకు ఏరాడు పోరం దిగడ కిడందాయ్, నీవు పండుకున్నావా, ఆ కింద పడి ఉన్నావే ఈ సౌందర్యములకు మైమరచిన. దానికి వ్యాఖ్యానం చేశారు, ఈ పండుకున్న పెరుమాళ్ళు ఇట్లానే ఉంటే మంచిది, ఎవరైనా లేపెట్టకుండా ఉండాలి. అది వ్యాఖ్యానం చేశారు. నాట తెలియపుక్కాలి మనమందరూ కూడా మేలుకొని ఉండేటప్పుడు ఏదో కొంచెం సౌందర్యం కృత్రిమ సౌందర్యం చేసుకుంటాం. మేలుకొని ఉండేటప్పుడు పౌడర్ సబ్బు వేసుకొని పౌడర్ వేసుకొని ఏదో కొంచెం సౌందర్యం ఉన్నట్టు నటిస్తాం. పండుకునేటప్పుడు చూడాలి, పండుకునేటప్పుడు మన ముఖం మనం చూడలేము, అప్పుడే ప్రేత కళ ఉంటుంది. ఎవరైనా వస్తే వెంటనే అరగంట బాత్రూంలో పోయి శుద్ధి చేసుకుని తర్వాత వస్తాం. పెరుమాళ్ళకి పండుకునేటప్పుడే సౌందర్యం ఎక్కువనట. అదే పెరియాడు వారు పాడుతున్నారు, విష్ణుచిత్రుల వారు, గోదమ్మ తండ్రి, పడుత పైనాని పళ్ళిగొండానికి పల్లాండు కూడదమే. పండుకున్నటువంటి భగవానుడికి కంటి దృష్టి తగులుతుంది, వానికే మంగళాసనం చేయాలి అన్నారు. అందుకే పండుకున్న పెరుమాళ్ళ సౌందర్యంలో మైమరచి వాడు ఏమన్నాడు, విశ్వామిత్రుడు రాముల శృణుతుడికి వచ్చాడు, పంట పెట్టాడు. పంట పెట్టిన తర్వాత తెల్లవారుజామునే లేపుతున్నాడు, రామ సుభాకుమారి వధ చేయాలి, యజ్ఞ సంరక్షణ చేయాలి, లేపమని శ్లోకం లేదు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తలే
ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహన్ని సుప్రభాతం మొదట ఉపక్రమ చేసినవాడు విశ్వామిత్రుడు. కౌసల్య సుప్రజ, ఆహా, కౌసల్య ఎంత అంతమైన పిల్లవాడిని కన్నది, కౌసల్య ఎంత అంతమైన పిల్లవాడిని కన్నది కౌసల్యను పొడుచున్నాడు. సంబంధమే లేదు. ఆయన కౌసల్య దగ్గర తీసుకువచ్చి చరయూ నది తీరంలో వండబెట్టి రాత్రి కూడా నిద్రపోనిచ్చి తెల్లవారుజామున కర సుభాగం మారించే వధ కావాలి, యజ్ఞములకు వెళ్ళాలి రానాయనా అని పిలవడానికి బదులుగా రామా లేవురా సుభాగం మారించే వధం చేయాలి అని ఆ శ్లోకం లేదు. కౌసల్యం ఎంత భాగ్యం చేసిందో, కౌసల్యం ఎంత మంచివాడిని కన్నదని కౌసల్యం కొనియాడుచున్నాడ. ఏమిటి, పండుకునేటప్పుడు విరుమాళ్ళకు మంచి సౌందర్యం, ఇట్టి సుందర పురుషుణ్ణి కన్నటువంటి కౌసల్యం ఏం భాగ్యం చేసుకున్నదో అని ఈ సౌందర్యమునకు కౌసల్యని తలచి మంగళాసనం చేస్తున్నాడు. పండుకునేటప్పుడే సౌందర్యం ఎక్కువనా అన్నారు, దానికి వ్యాఖ్యానించారు తనిశ్లోకిలో. ఎట్లా అని విశేషంగా అది ఎట్లా వచ్చిన పని మరచిపోయాడు. యజ్ఞ సంరక్షణ చేయాలని చెప్పడానికి మరచి మంగళాసనం ఎందుకు చేస్తున్నారంటే విశేషంగా ఉన్న పుక్కవన్ వాయి మరందారా పోలే ఒక తిరువాటి పిళ్ళై పెట్టబడి ఎందు అడివడుతుంబాడు కౌసల్య కొండాడిగిందాన్ అంటే ఎట్లా ఈ సౌందర్యం అంటే పండుకున్న సౌందర్యం విమరచి ఉన్నప్పు మునివన్ ఉన్న పుక్కు వాయి మరందారైపోలే సాపాటుకు కూర్చున్నటువంటి వాడు నోరు మరచినట్టు ఊరు వ్యాఖ్యానం చేశాడు. సాపాటు కూర్చున్నటువంటి నోరు మరచినట్టు అంటే ఎవరితో అంటే అందరికీ ఇష్టం వేసింది భోజనం ఉంచడానికి. ఇస్తారు ముందర కూర్చున్నారు, ఇస్తారు ముందర కూర్చుంటే మంచి పదార్థం ఒక మంచి లడ్డు లడ్డు చేసి అట్లనే పూర్తి లడ్డు ఉంచాడు. వెంటనే ఆ లడ్డును తినకుండా ఈ లడ్డు యొక్క పై సౌందర్యంలో మెయిమరచి మెయిమరచి దాన్ని వర్ణించాట. అప్పుడు ఈ లడ్డు ఇంత బాగా పెట్టినావే, ఎక్కడి నుంచి చక్కెర తెచ్చావు, పంచదార ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఆ శనిక పిండిగా తెచ్చావా, శనిక తీసుకొచ్చి పిండిగా విసిరినావా, ఏ కుక్కు బాగా కట్టాడే అని దాని పై సౌందర్యంలో మెయిమరచి మెయిమరచి లడ్డును వర్ణించి వర్ణించి తినడానికి మరచినట్టు భగవంతుని యొక్క పై సౌందర్యంలో మెయిమరచి తన పనిని మరచి కౌశల్యను కొనియాడుచున్నాడట. పెట్టుబీటుకు పట్టం కట్టుకునేవనా, ఈయన చూస్తే తల్లి కడుపుకు పట్టం కడుతున్నాడు. ఆహా, ఉన్నై కండా ఎన్నోట్టాడువడో ఇవని పెద్దవయుడయాడి గేష అన్నారు పెరియాడువారు. ఈ పిల్లవాడిని చూసిన వారందరూ కూడా పిల్లవాడిని స్తుతించడం లేదు. ఇటువంటి వాడిని కన్న తల్లి ఎంత భాగ్యం చేసుకున్నదో అని తల్లి కడుపుకు ఉత్తమైనటువంటి పట్టం కట్టేటువంటి వాడే. అట్టి పండుకున్నటువంటి సౌందర్యం పండుకునేటప్పుడే సౌందర్యం ఎక్కువగా ఉండును కావున తిరువనంతపురం భగవంతుణ్ణి నమ్మాడివారు పోయి మంగళాసనం చేశారు. కడు విని కళయలా ఆయన పండుకున్న పెరుమాళ్ళు. ఈనాడికి వరల్డ్ పూరా వెతికితే పండుకున్నటువంటి పెరుమాళ్లలో తిరువనంతపురం పద్మనాభ స్వామి అసాధ్యం. ఎవరైనా పోయి సేవించి ఉన్నారా, అద్భుతంగా మూడు ద్వారములు సేవించాలి. మీరు సేవించి ఉన్నారా, మూడు ద్వారములు, ముఖమునకు ఒక ద్వారం, ఎవరు పోయిందిగా ఓ అవశ్యం పోయి సేవించాలి. ముఖమునకు ఒక ద్వారం, హృదయమునకు ఒక ద్వారం, తిరువడికి ఒక ద్వారం, 18 అడుగుల పెరుమాళ్ళు, అద్భుతమైన దర్శనం. అట్టి తిరువనంతపురం భగవంతుడు పండుకునేటప్పుడు అట్టి భగవంతుడిని మంగళాసనం నమ్మాడు వారు. వీడు ఎవరా పండుకున్నవాడు అంటే కామని పయందగాడి మన్మధుని కన్నటువంటి యువకుడు ఉన్నాడు. మన్మధుణ్ణి కన్న యువకుడు ఉంటే ఏమర్థం, మన్మధుణ్ణి కన్న తండ్రిని చెప్పవచ్చుగా. మన్మధుణ్ణి కన్నటువంటి యువకుడు ఉంటున్నాడు. ఏమిటి, లోకంలో మన్మధుణ్ణి చాలా అందగాడని మనమంతా వర్ణిస్తున్నాం. మన్మధుడు చాలా అందగాడు అని విశేషంగా చెప్తున్నాం. ఆ అందంగా ఉండేటువంటి వారికి మన్మధుడే ఉదాహరణ. మన్మధుడు భగవద్పుత్రుడు, శృంగార యోని శ్రీపుత్ర భగవద్పుత్రుడు. ఇంత అందగాడైన పుత్రుడైన మన్మధునికి ముసలితనం వచ్చే తండ్రి నారాయణుడు ఇంకా యువకుడై ఉంటున్నాడట. అది పండుకున్న సౌందర్యం. ఆ సౌందర్యంలో మెయిమరచి మంగళాశాసనం చేస్తున్నారు. అందులో పండుకున్న పెరుమాళికి సౌందర్యం ఎక్కువగా ఉండను కావున పార్కడలు వయ్యత్తు ఎంత పరమని అడివాడి. ఆ తిరువడికి పాడమన్నది. ఆ తిరువడి ఎటువంటిది, బడివడ ఇల్లామల మట్టై నిలమగల్ పిడిక్కం మెల్లడి కొడు వినయేం ధ్యానం పిడిక్క. సౌందర్యంలో నాణ్యత కలిగినటువంటి శ్రీదేవి భూదేవి ముట్టుకున్నా కూడా వాడిపోయేటువంటి తిరువడి అట. ఆ సౌందర్య దేవతనే లక్ష్మీదేవి, సౌందర్య దేవతనే భూదేవి. ఇద్దరు ముట్టుకున్నా కూడా వాడిపోయేటువంటి తిరువడి, అంత ఉత్తమైనటువంటి పాదములు లక్ష్మీదేవి ఎటువంటిది. సప్రేమ భీతి కమలాకర పల్లవ్యం సంభాగనేపి సమదిక్లభమాదధాన కాంతౌ అవాంగ్మన సగోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రవద్యే అని రేపు వస్తుంది రేడియోలు. పేరే లక్ష్మీదేవికి కమలాని పేరు. తామర పూలలో పెట్టి తామర వలనే మెత్తని శరీరం.
చేతుల చిగురాగవలే మహామెత్తది. అటువంటి చేతుల చేత నారాయణునికి పాద సంవాహనం చెయ్యాలని. ఎందుకు? ఆమెను పెళ్లి ఆడినటువంటి ఋణం కొరకే కాదు, ప్రేమ పాద సంవాహనం చేయాలని. ప్రేమతో పాడిపోతుందో భయం వేరే. ఇంత ప్రేమతో భయంతో చిగురాకవలే ఉన్నటువంటి చేతులతో ముట్టుకున్న వెంటనే వాడిపోతుంది. సవరిక్రమ మాధ అంత మెత్తని శరీరం, మెత్తని తిరుమణి. తిరుమహల్ కరంతొడ శివంతు కాటమే నాడు కంబరామాయణంలో లోకమును కొలిచి విష్ణుమూర్తి త్రివిక్రమ అవతారంలో లోకమును కొలిచిన శ్రమధీర పాలగడిలో పవణిస్తామంటే లోకమును కొలిచిన తిరువడి ఏమైనా బాధగా ఉండును, కాస్త పాద సంవాహన చేస్తామని లక్ష్మీదేవి ముట్టుకుంటే వెంటనే ఎర్రబడి వాడిపోయిందట. అట్లా మెత్తడి చేతులతో ముట్టుకున్నా కూడా అంత మెత్తతనం. సాధారణ మనకెవరైనా కాలు పిసిగితే టెంకాయ తురిగినట్టు ఉంటుంది, అలా కాకుండా అటువంటి ఉత్తమైనట్టు అట్టి మెత్తని అడుగులను వాడాలి. పరమనడివాడి తిరువడి వాడి ఏం చేయాలి విశేషంగా పై ఎత్తుకుండా పరమనడివాడి పాడినమంటే ఏమిస్తావని కొంగుపట్టం. పాడవలసిందే మనకు, ఫలం కోరకూడదు. ఫలం కోరకుండా ఏం చేస్తాం? పాకరులు పయ్యెత్తుగింద పరమనడివాడి నెయ్యి ఉండం పాలుండం. నెయ్యిని తినము, పాలని తినము. నెయ్యి పరుగోం పాల్ పెరుగోముని పరుగోముని చెప్పాలి. నెయ్యిని త్రాగము, పాలిని త్రాగమును చెప్పాలి వృషములు. నెయ్యిని తినము, పాలిని తినము. ఎందుకు? వాణిజ్య వస్తుంది. ఆయనకు ఆరిగంపు సమర్పించిన తర్వాతనే తింటాము అని కూడా వెళ్ళం శ్రీ భాషరములో ఆయనకి ఆరిగింపు సమర్పించింది. అందువల్ల మనం నిత్యం పెరుమాళ్ళకి పొంగలు చేయడం నెయ్యి ఉండకూడదు కాదు. ఇక్కడ కొంతమంది ఇట్లా ఆచారం ఉన్నది, కట్ట పొంగలే చేయాలని. అది లేదు, అది వృతానుష్ఠానం చేసేటువంటి వారికి నియమమే కానీ మనకోటి వారిగా కాదు. భాషను అనుసంధానం చేస్తే చాలు, నిత్యం పెరుమాళ్ళకు పొంగలు చేసేటప్పుడు బాగా నెయ్యి వేసి పొంగలు చేసి నివేదన చెయ్యాలే, భగవత్ ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. అది ఆండాళమ్మ ఆ గోపస్త్రీలు చేసినటువంటి వ్రతంలోనే ఈమె వాడుచున్నది. గోపస్త్రీలు వ్రత అనుష్ఠానం చేశారు, దాని అనుకారం చేసి ఆండాళమ్మ పాడింది. ఆ పాశురమును మనం పాడుతున్నాం. అందువల్ల మనం పెరుమాళ్ళకి సమర్పించేటప్పుడు నిత్యం పొంగలి తెల్లవారుదామని అటు ఉత్తమమైంది. ఈనాటి నుంచి మనం నివేదన చేసేటప్పుడు కూడా మనం పెరుమాళ్ళకు నివేదన చేయ బాగా నెయ్యి వేసి చెయ్యాలి. వాళ్ళ వ్రతానుష్ఠానం చేసేవారు ఆ రీతికి నెయ్యి ఉండం పాలుండం, నెయ్యి పాలు త్రాగము. అది భగవానునికి. భగవానునికి కూడా వెళ్ళం శ్రీ భాషరంలో క్షీరాన్నం చేసి నెయ్యి వేసి ఆనాడు భగవంతునికి నివేదనం చేసి మనం విశేషంగా తింటాము భగవంతునితో కలిసి. భగవంతునికి ఆరాధన చేయకుండా తినకూడదు కదా. యజ్ఞశిష్టాశిన సర్వే ముచ్యంతే సర్వకల్పిషై తేత్వకం పుంజదే పాపాహ ఏపచంతి ఆత్మకారణాత్. భగవానుడికి నివేదనం చేసి తింటే మంచిది, నివేదన చేయకుండా తింటే పాపమును తింటున్నావని అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే విశేషంగా నాహమింద్ర నిరారణ సఖ్యుర్వృషాకేదమభ్యగుంహ్యం దేవేషు గచ్చరి అన్నది వేదం. ఇంద్రాణి దేవిని గురించి యాగం చేసినది. ఇంద్రాణిదేవి, మీ కొరకే యాగం చేస్తున్నాను, మీ కొరకే హవిస్సును తయారు చేశాను, కానీ మీ కొరకే తయారు చేసిన హవిస్సును మీకు మొట్టమొదట ఇవ్వను. ఏం చేశావు? చక్యురు వృషాకపేదితే. వృషాకపి అనేటువంటి వాడు ఎవడు? వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిస్తుత. వృషాకపి అనే నారాయణుడు. వృషాకపి అంటే ఏమిటి? ధర్మవరాహుడని వ్యాఖ్యానం. యజ్ఞవరాహుడై ధర్మవరాహుడైన మా భగవానుడికి నివేదనం చేసిన తర్వాతనే ఇంద్రాణి మీకు ఇస్తాం అంటే ముందుకు రెచ్చినము, అది ఆయనకి సమర్పించిన తర్వాత. ఇది చేయరాని పని. చేయవలసినది భగవంతుడిని పాడవలసినది. చేయరాని నెయ్యి త్రాగము, పాలు త్రాగము. తర్వాత చేయవలసినది నాటకాలే.